हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल लक्ष्मी चैनल। ये केक स्पांजी केक अंडी, टेस्टी गा चाला स्मूथ रावालंटे मन इंट्लो उन्ना कुकर तोने इला चेसुकोवच्चंडी। इंट्लो वाडे वस्तुवुलतोने मन पान केक अवसर लेकुंडा केक वेसे कंटेनर लेकुंडा इला सिंपल गा चेसुकोवच्चु। फस्ट दीन कोसम नालुगु गुड्लु तीसुकोनि पगलगोट्टुकोनि दान्नि बेटर तो 15 मिनट्स చేసుకోవాలండి। బాగా బీట్ చేసుకోవాలి। తర్వాత 2 కప్పుల మైదాకి 3 కప్పుల షుగర్ పౌడర్ వేసుకోవాలి। షుగర్ పౌడర్ ముందు మిక్సీలో వేసుకోవాలి, అది బాగా ఫైన్ గ్రైండ్ చేసుకోవాలి। ఈ బౌల్ చూపిస్తున్నాను కదండి, దాంతో 3 కప్పుల షుగర్ వేసుకున్నాను, 2 కప్పుల మైదా అండి, 4 కోడి గుడ్లు, దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి। అన్ని ఒకదాని తర్వాత ఒకటి బీట్ చేసుకోవాలండి। ఇది షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోవాలి। ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ లో బాగా మెల్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత 2 కప్పుల మైదా తీసుకోవాలండి, దీని కూడా బాగా మెత్తగా ఫైన్ గా బీట్ చేసుకోవాలి। అన్ని ఒకసారి వేసుకోకూడదు, 1 బై 1 వేసుకోవాలండి। అందుకే అలా చూపిస్తున్నాను। దీని మనకి తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా రెండు వేసానండి। 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ మామూలు సోడా, ఎందుకంటే 2 టైమ్స్ చెప్పాను మీకు అర్థం అవడానికి। తర్వాత 1/2 స్పూన్ వెనిలా ఫ్లేవర్ లాస్ట్ లో వేసుకోవాలి। దీని కూడా బాగా బీట్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉంటే మనం కొంచెం పాలని వాటర్ ని యాడ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి బాగా। ఇది ఒక 15 మినిట్స్ చేసుకోవాలి। ఇది మొత్తం అయిన తర్వాత ఒక కప్పు ఘీ వేసుకోవాలండి। నెయ్యి లేకపోతే బటర్ లేకపోతే ఆయిల్ 1 బౌల్ వేసుకోవాలి। మన బేటర్ లేకపోతే విస్కర్ లేకపోతే స్పూన్ తోనే చేసుకోవచ్చండి। ఆల్టర్నేట్ చెప్తున్నాను అన్నిటికి, ఏదైనా వేసుకోవచ్చు। ఇది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి। ఇలా ఫైన్ గా బాగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు బీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో నెయ్యి స్ప్రెడ్ చేసి దానికి మైదా పిండి కొంచెం జల్లాలండి। చూపిస్తాను ఎందుకంటే ఇది అది బేక్ అయిన తర్వాత ఫ్రీగా వచ్చేస్తుంది అలా వేయడం వల్ల, అందుకే నేను అలా వేసాను, ఇది ఒక టిప్. ఆ తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీని దానిలో వేసేయాలి। నెక్స్ట్ అదంతా సమానంగా చేసుకోవాలి ఈక్వల్గా। తర్వాత కుక్కర్లో కొంచెం ఇసుక వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి। ఇసుక లేకపోతే మనకు సాల్ట్, ఇంట్లో ఉండే సాల్ట్ ని వేసుకోవాలి। సాల్ట్ లేకపోతే మన ఇంట్లో వాడే కల్లుపైన వేసుకోవచ్చు। ఆ నెక్స్ట్ ఈ గిన్నెని పెట్టి దానిపైన లిడ్ అవసరం లేదండి, అంటే మన ఆ గిన్నె పైన మొత్తానికి కవర్ చేసేటట్టు నేను నాన్ స్టిక్ బౌల్ లిడ్ పెట్టాను। అది లేకపోతే మన కుక్కర్ మూతైనా పెట్టుకోవచ్చండి। ఇది సిమ్ లో 2 అవర్స్ వరకు బేక్ అవుతా ఉంటుంది, 2 అవర్స్ పడుతుంది కంపల్సరీ। లేకపోతే అదైనా చూపించడానికి మీకు చూపించడానికి తీసి పెట్టండి। నెక్స్ట్ బేక్ అయిందా లేదా చూసుకోవాలి, మధ్య మధ్యలో బాగా అయిపోయింది। ఇలా అయిన తర్వాత కిందకి దించుకొని అయిపోయిందండి, చల్లారిన తర్వాత మన రివర్స్ లో ఒక ప్లేట్ లో వేసుకోవాలి। మొత్తం బేక్ అయిపోయిందండి, ఇంకా మాడిపోతుంది, ఇంకా బాగా అయిపోతుంది। ఒకసారి నైఫ్ తో కానీ మన స్పూన్ తో కానీ చూసుకోవాలి। ఇలా అయిన తర్వాత మన చాకుతో చుట్టూరు అలా 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 తీసుకుని ఒక ప్లేట్లో రివర్స్లో పెట్టుకో వేసుకోవాలండి, ఇలా చూపించినట్టుగా
తీసుకోవాలి. అలా అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా రౌండ్గా వచ్చింది. ఇలా తీసుకుంటే రౌండ్గా వస్తుంది. మన ఇంట్లో వాడే వస్తువులతోనే ఇలా చేసేసుకున్నాము. చాలా బాగుంది కదండి. టేస్టీగా స్మూత్గా స్పాంజీ కేక్లా వస్తుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దీన్ని కట్ చేసుకుని మనం తినడమే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్పాంజీ కేక్ ఎంతో బాగుంది కదండి. మీకు ఈ కేక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.